కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ రాజనీతి రచయిత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి వారపత్రికకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు వీరు నిర్వహించిన శీర్షిక ఇల్లాలి ముచ్చట్లు ప్రసిద్ధమైంది నీలి కలకానిధి చప్రాసి శివకాంత బృందావనం అనేవి వీరి కథా సంపుటాలు నీలి కథ న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యునల్ వారు నిర్వహించిన ప్రపంచ కథానికల పోటీలో భారతదేశ స్థాయిలో బహుమతి పొందింది ఇక ప్రస్తుత కథ రాజనీతికి వస్తే అతడు కోటీశ్వరుడు డబ్బే సర్వస్వం దాని తర్వాతే మనుషులు వారితో సంబంధాలు అయితే మృత్యుద్వారం వరకు వెళ్ళి తిరిగి వచ్చిన అతడు ఏం చేశాడు కథ చివరి వరకు వింటే తెలుస్తుంది వినండి శ్రీ పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారి రాజనీతి హైదరాబాద్ విమానాశ్రయంలో శాస్త్రిగారిని రాజుగారు హలో అని పలకరించి కులాసా అన్నారు ఏం కులాసా అని పెదివి విరిచి ఛాతీ మీద చేత్తో రాసుకుంటూ మెడికల్ చెకప్కి స్టేట్స్ వెళ్ళాలనుకుంటున్నాను అన్నారు శాస్త్రిగారు ప్రశ్న అన్నారు రాజుగారు అవునండి ఏమవుతుందో ఏం జరుగుతుందో అని దిగాలు పడినట్లు కనిపించారు వరీ అవకండి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది ఏం జరుగుతుందో ఏది మన చేతుల్లో లేదు కదా అని కించిత్తు నిస్పృహగా చేతులు తిప్పారు శాస్త్రిగారు రాజుగారు శాస్త్రిగారు వీపు మీద తట్టి అమెరికా వెళ్లే ముందు ఏమన్నా మంచి పనులు చేసి వెళ్ళండి సార్ అన్నారు అంటే అని అర్ధోక్తిలో ఆగారు మీకు తెలియందేముంది ఉంటే ఉంటాం పోతే పోతాం ఈ ఉన్నదంతా కట్టుకుపోతామా మీ ఫ్యాక్టరీలో వర్కర్స్కి వాళ్ళకి క్వార్టర్స్ లాంటివి కట్టించండి దాన ధర్మాలు విరివిగా చేయండి అన్నారు రాజుగారు శాస్త్రిగారు దీర్ఘంగా ఆలోచించి ఎవరికీ ఏది ఊరికే ఇవ్వకూడదండి ప్రయత్నం లేకుండా లభించిన వస్తువుకి విలువే ఉంటుంది ఆ మాట నిజమే అనుకోండి మనకున్నదంతా మనవాళ్ళకే ఇస్తే మటుకు ప్రయత్నం కాకుండా వచ్చిన ఆస్తి వల్ల దుఃఖమే కానీ సుఖం లేదు అయిన వాళ్ళు ఇవ్వకేం చేస్తాడు రాకేం చేస్తుంది అన్న ధీమాతో ఉంటారు అదే పేదవారికి మన్ని కనిపెట్టుకుని ఉన్న సామాన్యులకి ఎంత చిన్న ఉపకారం చేసినా గుర్తుపెట్టుకొని గౌరవిస్తారు గౌరవిస్తారు శాస్త్రిగారు ఇంకా గంభీరమైపోయారు ఈ షేర్లు ఈ కంపెనీలు ఈ లావాదేవీలు ఇవన్నీ నేను కష్టపడి పెంచి పోషించి సంపాదించినవి వీటిని వారికి వీరికి దారపోయడానికి నాకు మనస్సు అంగీకరించదు అది మంచి పనిలా పైకి కనిపించినా నేను అలా ఉత్తినే ఇవ్వలేను రాజుగారు ఇంకాస్త చొరవ తీసుకుని ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు కానీ ఎవరికైనా ఏదైనా ఇవ్వడంలో ఉన్న హాయి మీకు తెలీదు ద మోర్ యూ గివ్ ద మోర్ యూ కెన్ హ్యావ్ అన్నాడు షేక్స్పియర్ నేనంత చదువుకోలేదు కానీ అంతా నన్ను కోటీశ్వరుడు అనుకుంటారు నాకున్నన్ని బాధలు నాకున్నన్ని టెన్షన్లు నా మీద ఉన్న బరువులు నాకున్న కష్టాలు మీకు తెలీదు అసలు నాకు నిద్రే పట్టదు ఎవడు కొంపముంచుతాడో ఎక్కడి నుంచి ఏ ప్రమాదం పొంచి చూస్తుందో ఎవరు ఎసరు పెడతారో అనే భయం ఈ భయంతో అనుకోండి నాకు దేని మీద విశ్వాసం లేదు నేను ఎవరినీ నమ్మలేను నాకంటే దురదృష్టజీవి ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు గజన్నర పొడవు నిట్టూర్పుని విడిచారు శాస్త్రి గారు ఎలాగూ అమెరికా వెళుతున్నారు వెళ్లే ముందు ఏదైనా మంచి పని చేసి వెళ్లమని నా సలహా అది మీ మనసుకి గొప్ప తృప్తినిస్తుంది రాజుగారు రెట్టించారు శాస్త్రిగారు నవ్వారు మనం సంపాదించినది మనం వంశం వారు తింటే తృప్తి కాని వాళ్ళకిస్తే మనకేం తృప్తి అని ఆ చర్చను క్లోజ్ చేశారు గారు పద్మిని జాతి స్త్రీ పంచే లాల్చి వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటారు ఆయనది మెత్తని మనసు కత్తిలాంటి మనసు ఆయన బ్రెయిన్ని వాళ్ళ ఆఫీస్ వారు కంప్యూటర్తోనూ ఆయనకున్న పవర్ని చక్రంతోనూ పోలుస్తారు ఋషులకు మళ్ళే గడ్డం లేకపోయినా ఆయన దుర్వాసులా శప్పించగలరు మీసాలు లేకపోయినా లోకాన్ని భయపెట్టగలరు ఆయన ఏదైనా చేయగలరు కానీ మీదకు వచ్చి వాళ్ళుతున్న గుండె జబ్బును మాత్రం ఏమీ చేయలేకపోయారు ఆయనకి ఏదైనా జరిగితే ప్రపంచమంతా యథాప్రకారంగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ అందులో శాస్త్రి గారికి సంబంధించిన ప్రపంచం మాత్రం యథాప్రకారంగా ఉండదు ఇప్పుడు శాస్త్రి గారు రాజుగారు హైదరాబాదు టు బొంబాయి ఫ్లైట్లో కులాసాగా మాట్లాడుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు కానీ గారి స్టేటస్ బిందె ముందు మరచెంబు స్టేటస్ లాంటిది శాస్త్రిగారిని పరామర్శించినట్టు పరామర్శించి ఆయన చేత దాన ధర్మాలకు కమిట్ చేయించాలని రాజుగారు ఆలోచన ఇవాళ ఒంట్లో బాగులేదు కదా అని వీడు నన్ను పోయేవాడి కింద జమకట్టి మాట్లాడతాడా అని లోపల శాస్త్రిగారికి ఓ ఫీలింగ్ ఉంది కానీ తను చండశాసనుడు తన పెత్తనం పోవాలని తమకు పూర్తి అధికారంలో హక్కులు రావాలని తన పెళ్ళాం పిల్లలు తమ్ముళ్ళు బావమరుదులు అంతా తపస్సు చేస్తున్న సంగతి శాస్త్రి గారికి తెలుసు అయినా ఆయన లొంగడు శాస్త్రిగారికి అమెరికా కొట్టిన పిండి ఖరీదైన మనుషులకి ఖరీదైన జబ్బులు వాటికి ఖరీదైన దేశాల్లో ఖరీదైన వైద్యాలు జరగక తప్పవు కదా శాస్త్రిగారు అటువంటి ఖరీదైన ప్రమాదంలో ఇరుక్కొని ఖరీదైన ప్రయాణంలో ఉన్నారు అసలు ఆయనకు శ్రేయోభిలాషులు ఇక్కడ ఇండియాలో కన్నా అమెరికాలోనే ఎక్కువ మంది ఉన్నారు విమానం దిగే ముందు రాజుగారు ఊరుకోకుండా మళ్ళా కదిపారు అయ్యా మీరు సంపన్నులు లక్ష్మీపుత్రులు కనుక ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్కు లక్షలు ఖర్చు పెట్టి పోరాడి ఆరోగ్యాన్ని జయించుకురాగలరు మా బోటి ఏదన్నా వస్తే ఈ డొనేషన్లు కట్టి పాసైన డాక్టర్ల చేతుల్లో మనవలసిందే కదా అన్నారు మీకు రావు మీరు నాకంటే అదృష్టవంతులు అన్నారు శాస్త్రిగారు సరే మన సంగతి అలా ఉంచండి ఈ బీద బిక్కి సన్నకారు మనుషులు సరైన వైద్యాలు లేక ఖర్చు పెట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తుంటారు కదా తలుచుకుంటే నాకు ఘోరం అనిపిస్తుంది సార్ అన్నారు ఆయుర్దాయం లేకపోతే అమెరికా వెళ్ళినా అనకాపల్లి వెళ్ళినా ఒకటే రాజుగారు మాకివి తప్పవు ఇవి శాపాలు మీరు వెయ్యి చెప్పండి బీదా బిక్కి ఉన్నంత హాయిగా మనం ఉండగలమా మనం వాళ్ళకి సుఖాన్ని గుప్పి స్ట్రగుల్ లేకుండా చేస్తే వాళ్ళకి ఈ ఖరీదైన జబ్బులన్నీ పాకుతాయి భలే ఆలోచిస్తారే మీరు పేదలు సుఖపడుతున్నారు శ్రీమంతులు కష్టపడుతున్నారు అని మీ తాత్పర్యం అవునా చచ డోంట్ మేక్ మీ ఏ ఫుల్ కష్టపడి సంపాదించిన దాని విలువ ముందు అయాచితంగా పొందేదానికి విలువ ఉండదు అని నా ఉద్దేశం మా వాళ్ళకన్నీ డాబులు దర్జాలు తప్ప ఇనిషియేటివ్ స్ట్రగులు ఎక్కడుంది ఉన్నది కాపాడుకోవడానికి మనకు స్ట్రగుల్ ఎక్కువ కదండి అదే మనకు వంపతీస్తుంది ఈ గాడ్ గీడ్ ఇలాంటివి మీకు ఉన్నాయా లేక నాస్తికులా నేను ఆస్తికున్నానండి భగవంతుడిని నమ్ముతాను కానీ భగవంతుడే నన్ను నమ్మడేమోనని భయం ఇద్దరు మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు ప్రయాణం ముగిసింది ఆ శ్రీనివాసుని కటాక్ష వీక్షణ పరంపర వల్ల పూర్వజన్మ సుకృతం వల్ల పెళ్ళాంబిడ్డల అదృష్టం కొద్దీ శాస్త్రిగారు చాలా పెద్ద ఆపరేషన్ చేయించుకుని పునర్జన్మ పొంది సురక్షితంగా ఇండియా తిరిగి వచ్చారు అని అంతా సంతోషించారు ఈ పునర్జన్మ ఖరీదు రెండున్నర లక్షల రూపాయలు అయినా పర్వాలేదు శ్రీ శాస్త్రిగారి ఆరోగ్యానికి ఖరీదు కట్టగలవా ఆయన రీడబుల్డ్ ఎనర్జీతో పని పాటలు చూసుకుంటున్నారు ఆయన బుద్ధి సూక్ష్మత వ్యవహార చాతుర్యం పరిపాలనా దక్షత ఇనుమడించాయి కానీ తగ్గలేదు యథాప్రకారం ఆయన కుటుంబ సభ్యులే ఆయనతో చనువుగా మాట్లాడడానికి జంకుతారు గారు మంత్రి పదవిని తిరస్కరించారనే వదంతి గురించి కొందరు ఆశ్చర్యంగా చెప్పుకున్నారు పవర్ ఆఫ్ మనీ గురించి శాస్త్రి గారికి తెలిసినంత మరెవరికీ తెలీదు డబ్బు తర్వాతే గాడ్ కల్చర్ ఎడ్యుకేషన్ అన్నీనూ డబ్బు కొందరి దగ్గరికే చేరుతుంది అది ఎందుకు చేరుతుందో శాస్త్రిగారి కంటే ఎక్కువ ఇంకెవరికి తెలుసు ఇలా ఉండగా ఓ రోజు శాస్త్రిగారు బాత్రూంలో స్నానానికి వెళ్లారు ఆయన లో అన్ని బాత్రూముల్లోనూ షవర్లు బాత్టబ్బులు ఖరీదైన స్నానావసర ద్రవ్యాలు దుప్పట్లను వెక్కిరించే మెత్తని తువ్వాళ్ళు చక్కని శాండిల్సు ఇంకా ఎన్నో ఉంటాయి సామాన్యులు ఎవరైనా అందులో కడుగు పెడితే ఏది ఎందుకో ఏమేట తిప్పితే ఏం వస్తుందో తెలియక గాబరా పడిపోతారు శ్రీవారి బాత్రూమ్ను బట్టి శ్రీవారి స్టేటస్సు తెలుస్తుంది శాస్త్రిగారు మితభాషి చాలా రిజర్వుడు ఎవరితోనూ కలవరు ఆయన ఛాంబర్స్లోకి ఎవ్వరూ పిలవకుండా వెళ్లరు ఆయనకు తెలియకుండా అదృశ్య శక్తులేవో అన్ని పనులు చేసుకుంటూ పోతాయి మనుషులకి దూరంగాను ఐశ్వర్యానికి అధికారానికి చేరువుగాను జీవించడంలో ఒక గమ్మత్తు ఉంది అదేమిటంటే శ్రీవారి దర్శనం అపురూపం కావడం వారి పలకరింపే మహాప్రసాదంలా అంతా భావిస్తారు కానీ ఆ ఏకాంత మందిరంలోకి మీట నొక్కకుండా సరాసరి వచ్చే అర్హత ఒక్కరికే ఉంది ఆ ఒక్కరెవరో కాదు బాల్చి చీపురు ఫినాయిలు పట్టుకుని మూడు బాత్రూములను శుభ్రం చేసే పాకీ మనిషి పార్వతి పార్వతికి మేనర్స్ తెలియవు శాస్త్రిగారిని చూడగానే బావున్నావా బాబు అంటుంది ఆయన ఒక చిరునవ్వు ప్రదానం చేస్తారు అది వెళ్తూ బాబు రెండో బాత్రూంలోకి వెళ్ళగ బాబు జారతావు అని వార్నింగ్ ఇస్తుంది ఏ బాత్రూమ్ నిషిద్ధమో అది నిర్ణయిస్తుంది అది వయస్సు మనిషి ఆ వయసు ఆడదానికి ఎక్కడ ఎలా ఉండాలో అలా హెచ్చుతగ్గులు లేకుండా అందచందాలతో దాన్ని సృష్టించాడు బ్రహ్మ ఆ మూడు బాత్రూముల మీద పెత్తనం దానిదే శాస్త్రిగారు అమెరికా నుంచి వచ్చాక ఎవరూ అడగని ప్రశ్న అది అడిగింది అక్కడ పాకిదానికి దానికి జీతం ఎంత ఇస్తారు బాబు అని ఆయన పక్కపక్క నవ్వి నాకు తెలియదే అన్నారు అక్కడ బాత్రూమ్ తుడిచేవాళ్ళు దొరబాబుల్లాగా కారులో వస్తారట నిజమేనా బాబు అని మరో ప్రశ్న వేసింది వస్తారనుకుంటా అని దాని యక్ష ప్రశ్నలు తుంచేశారు మరడక్కుండా కానీ పార్వతి ఊరుకోలేదు బాబు నీకు జబ్బు అని లాలనగా అడిగింది పార్వతి ఆయన దాన్ని నిరుత్సాహపరచలేక చేతితో ఛాతీ మీద రాసుకుని ఇక్కడ నొప్పే అన్నాడు ఉప్పు కాపడం పెట్టించుకోకపోయావా అని ఈ మాత్రం తెలియదా అన్నట్లు అడిగి గుండె జబ్బే అని చెప్పగా ఇది సన్నగా ఉండే బాబు అని పిడికిలతో చూపించి ఈ చుట్టు బాగున్నావు తెల్లగా ఎండలో పనస్తల మెరిసిపోతున్నావు అని రెండు పిడికిళ్లను తలకు చేర్చి దిష్టి తీసింది ఇంకా ఇది మాటలతో దాని లెవెల్లోకి తనను దించుతుందని శాస్త్రిగారు గబగబ స్నానానికి మూడో నెంబర్ బాత్రూంలోకి వెళ్లారు వెళ్ళి ఇంటర్లాక్ వేసుకుని కాలకృత్యాల్లో పడ్డారు పార్వతి ఒకటి రెండు శుభ్రం చేస్తున్నది గారు మూడో నెంబర్ బాత్రూంలోకి వెళ్ళడం అది చూడలేదు బాత్రూమ్ ఎంత స్వర్గతుల్యంగా ఉన్నా మనుషులందులో ఎక్కువసేపు ఉండలేరు గారు స్నానాధికారులు పూర్తి చేసుకుని తలుపు తోయిపోతే అది రాలేదు ఆ ఇంటర్లాక్ను గుంజగా తలుపు మరీ బిగుసుకుపోయింది శాస్త్రిగారికి చిరాకుగా ఉంది కేకలు పెడదాం అనుకున్నాడు కానీ అతనంతవాడు అరిసితే వినేవాళ్ళెవరూ చుట్టుపక్కల ఉండరని ఆయనకు తెలిసి ఊరుకున్నాడు వెంటిలేటర్ చాలా చిన్నది అది వెలుపలికి ఉన్నది కానీ కమోడు మీద ఎక్కి పిలిచినా ఎవరూ కనపడరు ఎవరికీ వినిపించదు ఒక అరగంట గడిచేసరికి శాస్త్రిగారికి ముచ్చమటలు పోసేశాయి ఇప్పుడు తను ఈ బాత్రూంలో బందీ తలుపును అరికాలతో తన్నాడు అరికాళ్ళు నొప్పులు పెట్టాయి కానీ తలుపు మరింత బిగుసుకుపోయింది నీరసం వస్తోంది ఆయాసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి ఇప్పుడు ఏమైనా జరిగితే ఇంత జాగ్రత్తగా ఇన్ని లక్షలతో కాపాడుకుంటూ వస్తున్న ఈ శరీరం ఇలా ఈ బాత్రూంలో అంతమైపోవలసిందేనా అనే ఆలోచన వచ్చి ఆయనకు భయం వేసింది తన కేసు చూసుకుంటే బాత్రూమ్ టవల్ తప్ప తన మీద ఇంకేమీ లేదు ఈ లక్షలు కోట్లు వ్యాపారాలు అధికారులు కార్లు షేర్లు పలుకుబడి పరువు అన్నీ బాత్రూమ్ బయటే ఉన్నాయి జామ్ అయిపోయిన ఈ తలుపు లోకాన్నించి తనను వేరు చేసి శిక్షిస్తున్నట్టుగా ఉంది ఏమైతే అయిందని ఆయన పెద్ద పెద్ద కేకలు పెట్టారు తన కేకలెవరికి వినపడవు ఇప్పుడు తను ఏకాకి ఇప్పుడు తనకెవరూ లేరు భగవంతుణ్ణి ప్రార్థిద్దామంటే ఒక్క శ్లోకం కూడా గుర్తుకు రాలేదు మనసు క్రమంగా శూన్యమైపోతుంది తన జీవితం ఖరీదు ఏమిటి ఈ తలుపు తెరుచుకుంటే తను మారిపోతాడు తన అభిప్రాయాలన్నీ మార్చుకుంటాడు ముందు తలుపు ఎవరు తెరుస్తారు తెరిస్తే మళ్లీ తను ప్రపంచంలో పడితే తలుపు తెరిచిన వారికి ఏది కావలిస్తే అది ఏమైనా ఇస్తాడు తన ప్రాణం విలువ తలుపుకి వెధవ తలుపుకి తెలీదు శాస్త్రిగారికి నీరసం ఆయాసం కంగారు ఎక్కువయ్యి కమోడు మించి జారి వాష్ బేసిన్కి టబ్కి మధ్య నేల మీద పడిపోయారు ఆయన చుట్టుకున్న టవల్ కూడా ఊడిపోయి తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు భయం అనేది ఆయన్ను మబ్బులా కమ్మేసి పడుకోపెట్టింది పార్వతి రెండు బాత్రూంలు తుడిచి మూడో బాత్రూం దగ్గరకు వచ్చేసరికి అది బిగుసుకుపోయి తలుపు రాలేదు బాబు బాబు అని అది గుంజింది దానికి తెలుసు మూడో బాత్రూంలో తలుపు అప్పుడప్పుడు లోపల బిగుసుకుపోతుందని బాబు నీకేం భయం లేదు అని అది వెళ్ళి బాకులు గరిటెలు ఊచలు తెచ్చి తిప్పింది అలా తిప్పగా తిప్పగా ఓ పావుగంటకి తలుపు తెరుచుకుంది పార్వతి పరుగెత్తికెళ్ళి శాస్త్రిగారిని పట్టుకుని కుదిపి లేగు బాబు లేగు నీది అసలే పిరిగ్గుండే అని నగ్నంగా ఉన్న శాస్త్రిగారిని మెల్లగా ఈడ్చుకు వచ్చి గదిలో నేల మీద పడుకోబెట్టి పొడిబట్ట తెచ్చి కప్పింది గుండెల మీద రాసింది అరికాళ్ళు అరిచేతులు మర్దన చేసింది నోట్లో నోరు పెట్టి గాలి ఊదింది చాలాసేపటికి శాస్త్రిగారు కళ్ళు తెరిచారు బతికిపోయావు బాబు నీ అమ్మ కడుపు సల్లగా ఆయన కనుకలకుంచి కన్నీరు రాలింది పార్వతి తుడుస్తూ పడుకో బాబు పడుకో నాతో చెప్పకుండా అందులోకి ఎందుకు దూరినావో అని కోప్పడి మంచం మీద పడుకోబెట్టింది ఒళ్ళంతా మళ్ళీ రాసింది గుమస్తా గారిని పిల్లన అంది వద్దన్నట్టు చాలా అడ్డంగా తిప్పారు శాస్త్రిగారు పార్వతి తన బాల్చి తుడుపుగుడ్డ ఫినాయిల్ సీసా తీసుకుని గదిలోంచి తల్లి నీడ కనుమరుగైనట్టు అదృశ్యమైపోయింది ఆ మర్నాడు శాస్త్రిగారు మామూలు మనిషి అయ్యాక పార్వతిని పనిలోంచి తీసేశారు ఈ కథ ఇంతే ఇది రాజనీతి కథ వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు